హాయ్ అండి, తెలుగింటి అత్తాకోడల రుచులకు స్వాగతం అండి. మీరందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ బాగోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం చేసుకునేది క్యాప్సికమును బంగాళదుంప కర్రీ అండి. 2 క్యాప్సికమును 3 బంగాళదుంపలునండి. ఇది అల్లం ఎల్లిపాయ పేస్ట్, మసాలా, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి. సింపుల్గా కర్రీ చేసుకుందాం అండి. ఓకేనండి, మా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. కొత్త వారైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వంటలోకి వెళ్దాం అండి. స్టవ్ వెలిగించుకుందాం. పోసుకుంటున్నాం. రెండు కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ. మూత పెట్టుకుందాం, మగ్గుతూ ఉంటుంది. ఈలోపు మనం క్యాప్సికమ్ కోసం గింజలు తీసేస్తానండి. ఎందుకు అంటే దీనికి లాజిక్ ఉంది, ఈ గింజలతోటి పని ఉంది మాకు. ఈ గింజలు మళ్ళీ మేము గార్డెన్లో వేసుకుంటాం, అవి ముదిరిన విత్తనాలన్నీ మొక్కలు వచ్చేస్తున్నాయి. అందుకోసం అనేసి ఎప్పుడు క్యాప్సికం కలర్స్ కూడా తెచ్చి వేసాను నేను. బతికినాయి అన్ని, చక్కగా వచ్చినాయి. ఇవి ఇలా తీసేసి వేసుకుంటాం. రెండు పనులు అవుతాయి కదండి క్యాప్సికంతో. చాలామందికి అపోహ ఏంటంటే క్యాప్సికం మన దగ్గర రావు అనుకుంటారు. మా దగ్గర బోల్డ్ కాయలు కాసిందండి క్యాప్సికం, బోల్డ్ అన్ని కాసినవి. ముదిరి గింజలు అన్నీ తీసేసుకుంటాం. ముదిరిని గింజలు అలాగే ఎరుపు పసుపు తెచ్చి వేసాను నేను. అలాగే కూర వండుకున్నప్పుడు దాంట్లో వేసాను, చాలా బాగా వచ్చింది. కొంచెం మగ్గినాయి కదా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు మగ్గుతుంది. ఇప్పుడు మనం క్యాప్సికం ముక్కలు అందులో క్యాప్సికం బాగా మగ్గనిద్దామండి. మూత పెట్టేస్తాను, తొందరగా మగ్గిపోద్ది. సగం మగ్గిని, ఇంకా సగం మగ్గాలి. ఇలా అంటే మెత్తగా అయిపోద్ది. అది నాటు పడుతుంది చూడు అత్తమ్మా, అలా అంటే అలా తిక్కొద్ది. అంటే బాగా ఉడికిపోతుంది, మగ్గిపోతుంది అనమాట. క్యాప్సికం అంటేనే స్మూత్నెస్ ఎక్కువ దీనికి, బాగా మగ్గుతుంది, బాగుంటుంది. విటమిన్స్ ఎక్కువ ఉంటాయంట క్యాప్సికం, తెలుసా నీకు? తెలుసత్తమ్మా. అయిందత్తమ్మా, అది ఒక క్యాప్సికం మగ్గిపోయింది, బాగా చక్కగా మగ్గిపోయింది. కలర్ కలర్గా ఉంది, మగ్గిపోయింది కదా. అవునత్తమ్మ, ఇప్పుడు మనం వేరే వేసేయన్నీ వేసేసుకోవచ్చు. అది అలా వెళ్ళిపోయింది, అలా అంటే కట్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకో ఈ బంగాళదుంపలు ఉడకబెట్టుకుని మొక్కలు చేసుకున్నాం కదా, అది వేసేస్తాం. ఇలా అల్లం ఎల్లిపాయ పేస్ట్ ఎక్కువ వేసుకుంటే కూర మంచి టేస్ట్గా బాగుంటుందండి.
వేస్తాం ఇందులో వాటర్ వేస్తాం వాటర్ వేయకుండానే వండుతాను వాటర్ అసలు వేయను నేను ఉప్పు బంగాళదుంపలు ఉడకబెట్టేసుకున్నాం కదా మనకి వాటర్ వేస్తాం అవసరం క్యాప్సికమ్ కూడా బాగా మగ్గింది ఇది పసుపు ధనియాల పొడి కారం काजु पेस्ट काजु पेस्ट कोबर पेस्ट अवी वे వాటర్ మనం జస్ట్ ఒక 6 నిమిషాలు పట్టింది అత్తమ్మ దీన్ని ఒక్క నిమిషం మూత పెట్టి ఉంచుతానండి అత్తమ్మ కూర ఇరగదీసేసింది కదా చాలా బాగుంది అత్తమ్మ అసలు అంటుకోలేదు చాలా బాగా వచ్చేసింది మంచి స్మెల్ కొంచెం తిన్నారనుకో అన్నం అంతా తినేస్తారు అది అంత కూర వేసుకుంటే ఒక మనిషికి రైస్ అంతా కలిసిపోతుంది చాలా బాగుంటుంది దీంట్లో కొంచెం మరుగుచారు లాంటిదో లేకపోతే పెరుగు తాలింపు పెట్టుకుంటాం కదా మజ్జిగ చారు అలాంటిదో పెట్టేసుకుని తినేయచ్చు మనకు చారు ఉంది కదా అందు గురించి నేను ఇంకేవి సైడ్ డిష్ చేయలా కానీ చాలా బాగుంటుంది తింటే వదిలిపెట్టరు క్యాప్స్ కౌంటికి చాలా మంచిది అందులో తినదగ్గ కూర చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోయింది ఓకేనండి మా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి మరిన్ని రుచులతో కలుస్తామండి మీ సపోర్ట్ ఎప్పుడూ మాకు ఉండాలని కోరుకుంటూ బాయ్ అండి మరిన్ని రుచులతో కలుస్తాం